బాగుందండి, బాగా చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా గెలుస్తారంటారా? గెలుస్తారండి. గెలవలేదు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇలా కనబడుతున్నారు. మేబీ గెలవకపోవచ్చండి, ఎందుకంటే వాళ్ళు అంటే చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసి చేస్తున్నారు కాబట్టి మేబీ 50-50 ఛాన్సెస్ అండి, మనం చెప్పలేం కదా. ఇప్పుడు వాళ్ళు పథకాలు తీసుకున్నారు కదా, పథకాలు తీసుకుని మోసం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా జగన్ గారికి? అదేం లేదండి. లేదండి, పథకాలు అంటున్నారు కదండి, వాళ్ళు ఇచ్చారండి పథకాలు. వాళ్ళు మేము ఇది చేస్తామని వాళ్ళు హామీలు ఇచ్చారు, మాకేమి వాళ్ళు సొంత డబ్బులేమి వేయట్లేదండి, గవర్నమెంట్ డబ్బులే ఇస్తున్నారు కాబట్టి పథకాలు అనేవి మేము ఇవి చేస్తాం అవి చేస్తామని వచ్చే ముందు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది చెప్పినే చేస్తున్నారు అంతేనండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమి రాలేదండి. ఇప్పుడు వచ్చినా కానీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా వీళ్ళ డబ్బులు ఇస్తున్నారా అని అడుగుతున్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు, మరి ఆయన డబ్బులు కాదు కదా, జగన్ డబ్బులే కదా, మరి ఆయన ఎందుకు ఇవ్వలేదు? ఒక్క విషయం అండి, ఎవరు వచ్చినా బాగుపడే వాళ్ళు బాగుపడుతున్నారండి, అందిన వాళ్ళకి అందుతుంది, అందని వాళ్ళ పరిస్థితి ఏంటండి? జగన్ వచ్చినప్పుడు అందని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు? బిటెక్ చేస్తున్నానండి. ఏమి రాలేదన్నారు కదా, బీటెక్ చదువుతుంది అమ్మాయి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన అందుకోలేదా వాళ్ళు? అందుకొని వాళ్ళ డబ్బులు ఇవ్వట్లేదు, జగన్ డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు జగన్ డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు దోచుకున్నారా? ఆ డబ్బులన్నీ ఏం చేసినట్టు? మరి జగన్ వచ్చాడు ఇచ్చినట్టే ఇచ్చి డబ్బులు ఎంత కొంత ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏం డబ్బులు వసూలు చేశారంట? అదే ఇప్పుడు నిత్యావసర సరుకులు గానీ పెట్రోల్ డబ్బులు గానీ ఇదివరకు ఎప్పుడు పెరగలేదంట ఈ వసతి. ఇవన్నీ నిత్యావసర సరుకులు టీడీపీ హయాంలో పెరిగిన రోజులు కూడా ఉన్నాయి కదా, మరి అప్పుడు క్వశ్చన్ చేయలేదే? అప్పుడు క్వశ్చన్ చేయాలి కదా. ఇదే క్వశ్చన్ ఆయన ఉన్నప్పుడు కూడా రావాలి కదా అంటున్నా. ఆయన ఉన్నప్పుడు కూడా టమాటా ధరలు పెరిగినాయి, ఉల్లిపాయ ధరలు పెరిగినాయి, కందిపప్పు నూనె ఈ ధరలన్నీ పెరిగినాయి. కానీ ఇప్పుడు ఎందుకు పట్టుకుంటున్నారు అంటే అనగదొక్కడానికే పట్టుకుంటున్నారు అంతేనా? మరి అప్పుడు లేని వ్యవస్థలన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? జగనన్న వసతి దీవెన వచ్చింది, విద్యా దీవెన వచ్చింది, అమ్మ కూడా వచ్చింది, రైతు భరోసా ఎంత ఉంది, అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది, అవన్నీ చూసుకోవాలి కదా. సచివాలయం జాబులు తీశారు, జాబులు తీయకుండా ఉంటే వీళ్ళందరూ ఏమైపోయేవాళ్ళు? ప్రైవేట్ జాబులు చేసుకుంటా కూర్చునేవాళ్ళు. మరి వీళ్ళందరూ పర్మనెంట్ ఎంప్లాయీ అవ్వలేదా? వాలంటీర్సు తక్కువ ఇచ్చారు జీతం అంటున్నారు, కరెక్టే. వాళ్ళు ఏం చేశారు అంటున్నారు వాలంటీర్స్ వ్యవస్థ, వాళ్ళు చేయకపోతే కరోనా టైంలో అమ్మ బాబులు కూడా చూడండి పిల్లల్ని, కరోనా టైంలో వాలంటీర్సే కాదుకుంది, మరి అది అడగాల్సింది కదా. జగన్ గారు రావడంతోనే కరోనాని వెంబడి తీసుకుని వచ్చారు అని చెప్పేసి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? చైనా వెళ్ళి నేను రామ్మ కరోనా అని వెంట పెట్టుకుని తీసుకొచ్చారా ఏంటి చెప్పండి? అక్కడ నుంచి అది వచ్చిందే తప్ప అది వైరస్ మనిషి రమ్మంటే రాదు కదా, వైరస్ మనిషి మాట వింటదా ఏంటి? వైరస్ మనిషి మాట వింద కదా. ఇప్పుడు వెళ్ళి ఏదన్నా వైరస్ని తీసుకొచ్చారనుకోండి, మీరు టైఫాయిడ్ వచ్చిద్దండి, టైఫాయిడ్ వస్తే జగన్ వచ్చినట్ట ఏంటి? జగన్ వస్తే టైఫాయిడ్ తీసుకొచ్చినట్ట అలా అనుకున్నా. ఇప్పుడు డెంగ్యూ వస్తుంది, డెంగ్యూని జగన్ గారు తీసుకొచ్చినట్ట. ఇప్పుడు టీడీపీ వచ్చిద్దండి, ఫలానా టీడీపీ వచ్చింది, డెంగ్యూ వచ్చిందండి, జ్వరాలు వచ్చినాయి. పోయినసారి టీడీపీ హయాంలోనే డయేరియా వచ్చింది, మా ఊళ్ళో డయోరియా వచ్చింది, అందరూ చనిపోయారు, చాలామంది చనిపోయారు. మరి అప్పుడు టీడీపీ హయాం కదా, టీడీపీ తీసుకొచ్చినట్ట. ఎవరు వచ్చినా కానీ ఏమీ తీసుకురారండి, వైరస్ ఎవడి మాట వినదు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పేసి. అవునా? అందుకనేనా వాళ్ళు అన్నయ్య పెట్టారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, తీసుకెళ్లి దేంట్లో విలీనం చేశారు? కాంగ్రెస్లో విలీనం చేశారు. ఈయన ఏం చేశారు? నేను ఒక్కడే వస్తా సింగిల్గా వచ్చేస్తానన్నారు. ఈయన వచ్చారు, దేంట్లో పెట్టారు తీసుకెళ్లి విలీనం? టీడీపీలో విలీనం చేశారు. మరి వైఎస్ఆర్సీపీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సింగిల్గానే ఉన్నారు. ఏదన్నా పార్టీలో విలీనం చేశారా? ఏదన్నా పార్టీతో జట్టు కూర్చారా? కోరలేదు కదా. ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరపోతుందని చెప్పేసి నారా లోకేష్ గారు అంటున్నారు. అవును, ఎగిరినప్పుడు చూద్దాం. అవన్నీ ఉత్తుకోరు మాటలు ఎందుకండి, చేసి చూపించమనండి. ఇదే వ్యవస్థ జగన్ నమ్మబడి విద్యా వసతి ఇవన్నీ పెట్టి అప్పుడు మాట్లాడమనండి, ఓకేనా? అప్పుడు మాట్లాడినప్పుడు జనం వింటారు. టీడీపీ బయటకు వస్తే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు బయట వస్తే జగన్ నడుస్తున్నారు. అలాంటప్పుడు ఇంట్లోనే కూర్చుంటాడుగా, జనం మధ్యలోకి ఎందుకు వచ్చాడు ఆయన? జనం మధ్యలోకి రారు కదా, భయపడేవాడు ఎప్పుడైనా సరే మాటలు చెప్పరండి. అది అదొకటి గుర్తుపెట్టుకోండి. పక్కా గెలుస్తారండి. 175 సీట్లు ఆక్రమిస్తాం, చూస్తూ ఉండండి. మీరు ఆక్రమించకపోతే అప్పుడు అడగండి. 2024లో పెద్ద ఆ యుద్ధంలో గెలవబోయేది సింగిలేగా.
సింగిల్ గెలుస్తుంది సింహమే గెలుస్తుంది మా వైసీపీనే గెలుస్తుంది పక్కా గెలిచిద్దండి సింహం సింహం అంటున్నారు తన ఏమన్నా జంతువా అని చెప్పేసి అంటున్నారు అవునా ఇదివరకు కూడా ఆళ్ళు అన్నారుగా సింగిల్ గా వస్తున్నాం సింహాలుగా వస్తున్నాం అన్నారు కదా అలాగే అన్నారు పవన్ కళ్యాణ్ కూడా అన్నారు సింగిల్ గా వస్తున్నాం సింహమే అన్నారు మరి సింహం తీసుకెళ్లి గుంపులో కలిసిందే మేకల మందలో కలిసిందే మరి టీడీపీలో కలిసిపోయాడుగా టీడీపీలో కలవకుండా ఈ సింగిల్ గా ఉండాల్సింది మేము ఒప్పుకునే వాళ్ళం అంటే టీడీపీ జనసేన కలిసి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు అవునా ఇదివరకు అలాగే వచ్చిందిగా మరి కాంగ్రెస్ ను ప్రజారాజ్యం వచ్చిందిగా ఏ మంచి జరిగిందంట గెలిచారా గెలిచి చూపించారా ఏమైనా ఏవండి మంచి చేసే వాళ్ళకి వెనక ఎవ్వడైనా గోతులు తవ్వుతూనే ఉంటాడండి ఆ మంచి మళ్ళీ జరగడం కోసం పక్కాగా జగనే వస్తాడు ఓకే థాంక్యూ